हेलो व्यूअर्स, दिस इज योर फैब टाइम। ఈరోజు రెసిపీ ఎగ్ మయో శాండ్విచ్. ఇవన్నీ ఎగ్ మయో శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు. ఈ శాండ్విచ్ రెసిపీ కోసం ఏ బ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు. వైట్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఏ బ్రెడ్ అయినా సరే యూజ్ చేయొచ్చు. ఈ బ్రెడ్ స్లైసెస్కి ముందుగా అన్ని ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. అలా అన్ని బ్రెడ్ స్లైసెస్కి ఎడ్జెస్ని కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఎడ్జెస్ కట్ చేయడం కూడా కంపల్సరీ ఏం కాదు, కట్ చేయకుండా కూడా యూజ్ చేయొచ్చు ఈ రెసిపీకి. నాలుగు ఎగ్స్ని ముందే ఉడికించి పెట్టుకోవాలి. ఈ నాలుగు ఎగ్స్ని సగానికి కట్ చేస్తున్నాను. నాలుగు ఎగ్స్లో రెండు ఎగ్స్ని పక్కన పెట్టేసి మిగతా రెండు ఎగ్స్ని రఫ్గా కట్ చేసేస్తున్నాను, చిన్న చిన్న ముక్కలుగా. ఇలా కట్ చేసిన ఎగ్స్ని స్టఫింగ్ కోసం యూజ్ చేస్తాము. రఫ్గా కట్ చేసుకున్న ఎగ్ ముక్కలన్నిటినీ ఒక బౌల్లోకి వేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడేంత ఉప్పు, మిరియాల పొడి పావు టీ స్పూన్ వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక అందులోకి ఇప్పుడు మయోనీస్ 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. ఆ ఎగ్ మిశ్రమంలో మయోనీస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లో పెట్టి ఒక బ్రెడ్ స్లైస్ మీద హాఫ్ బాయిల్డ్ ఎగ్ని సెంటర్లో ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఈ ఎగ్కు చుట్టూ ఎగ్ మయోనీస్ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేయాలి. ఎగ్ మయోనీస్ మిశ్రమాన్ని అంతా స్ప్రెడ్ చేశాక దీని మీద ఇంకో బ్రెడ్ స్లైస్తో కవర్ చేయాలి. అంతే, సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా బ్రెడ్ స్లైసెస్తో కూడా ఎగ్ మయోనీస్ మిశ్రమాన్ని అంతా ఫిల్ చేసి పెట్టుకోవాలి. మీకు నచ్చితే ఎగ్ మయోనీస్ శాండ్విచ్లని ఇలా అయినా తినచ్చు, లేదంటే వీటిని టోస్ట్ చేసి కూడా తినచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ముందుగా బటర్ని మెల్ట్ చేయాలి. బటర్ మెల్ట్ అయ్యాక శాండ్విచెస్ని పెట్టి రెండు వైపులా లో ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవాలి. బటర్ని అప్లై చేసి శాండ్విచెస్ని పాన్ మీద ఇలా బటర్ అప్లై చేసి రెండు వైపులా లో ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే వీటిని గ్రిల్ అయినా చేసుకోవచ్చు. బ్రెడ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా టోస్ట్ చేసుకోవాలి. బాగా టోస్ట్ చేసుకున్నాక శాండ్విచ్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే మిగతా శాండ్విచెస్ అన్నిటినీ ఇలానే టోస్ట్ చేసుకోవాలి, రెండు వైపులా బటర్ అప్లై చేస్తూ. అంతే, ఎగ్ మయోనీస్ శాండ్విచెస్ ఆర్ రెడీ. శాండ్విచెస్ని సగానికి కట్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఎగ్స్ని ముందే ఉడికించి పెట్టుకుంటే ఎగ్ మయో శాండ్విచెస్ని చాలా చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇది కూడా బ్రెడ్తో చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ. బ్రేక్ఫాస్ట్కి అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఎవరికైనా ఈ రెసిపీని సజెస్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీని బ్రెడ్తో ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యువర్ ఫ్యాబ్యులస్ టైమ్. Please do like, share and subscribe. Signing off, your Fab Time. Bye-bye.